డాక్టర్ గారు మా అమ్మగారి వయసు 45 సంవత్సరాలు తనకు గత సంవత్సరం నుంచి దగ్గు ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఛాతి ఎక్స్‌రే తీసి నార్మల్ గా ఉందని చెప్పి మందులు ఇచ్చారు అయినా తనకు నయం కాలేదు రాత్రి సమయంలో దగ్గు ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మా అమ్మగారికి ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం అమ్మగారి గురించి మీరు అడిగిన క్వశ్చన్ లో చాలా రోజులుగా అంటే ఎక్కువ కాలం నుంచి కూడా దగ్గు అనేది ఉంటుంది అది ఎక్కువగా రాత్రులు ఉంటుంది కానీ పరీక్షలు చేస్తే మాత్రం నార్మల్ గా ఉంటుంది చెస్ట్ ఎక్స్‌రే నార్మల్ గా ఉంది ఇతరత్ర పరీక్షలు నార్మల్ గా వస్తున్నాయి అంటే యూజువల్ గా రక్త పరీక్షలు చేశారో లేదో తెలియదు బట్ ఛాతి ఎక్స్‌రే నార్మల్ గా ఉండి దగ్గు ఉండి ఒక ఇన్ఫెక్షన్ అంటే ఒక ఏమైనా ఇన్ఫెక్షన్ ఉండి ఏదైనా ఉండి జ్వరము జలుబు అట్లాంటి వాటితో కూడుకొని ఉంటే మనము వేరే విధంగా ఆలోచించాల్సి ఉంటుంది ఇది మోస్ట్లీ అలర్జీకి సంబంధించి లేదంటే అలర్జీ కాఫ్ అలర్జీ ఎయిర్వే ఆస్థమా లాంటి లక్షణాలుగా కనిపిస్తున్నాయి అయితే ఇది పర్మనెంట్ గా సాల్వ్ చేయడం అనేది ముందు పూర్తిగా అదేనా కాదా అనేది ఒకసారి పల్మనాలజిస్ట్ యొక్క పర్యవేక్షణలో కొన్ని నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉంటుంది ఎలాంటివంటే చెస్ట్ ఎక్స్‌రే అన్నారు చెస్ట్ ఎక్స్‌రే ఒకసారి మళ్ళీ ఒకసారి అవసరమైతే చూడటం రక్త పరీక్షల్లో అలర్జిక్ కాంపోనెంట్ లాంటిది అబ్సల్యూట్ ఈసినోఫిల్ కౌంట్ ఇమ్యూనోగ్లోబులిన్ ఈ ఇలాంటివి కొద్ది రక్తలో కణాల్లో అలర్జీకి సంబంధించి ఏ విధంగా ఉంది అనేది చూడడం ఒకటి రెండవది ఎగ్జామినేషన్ చేసి చూస్తే ఒకవేళ ఏదైనా నాయిజ్ బ్రీదింగ్లో ఏదైనా స్టెథోస్కోప్తో చూస్తే డాక్టర్ గారు ఏమైనా తేడా ఉందా అనేది కూడా తెలుస్తుంది అయితే వీటిలో లేట్గా దగ్గు ఉండడం అనేది కాఫ్ వేరియంట్ ఆస్థమా అని కూడా అంటారు ఒక్కోసారి కాఫ్ వేరియంట్ ఆస్థమా రాత్రుళ్ళు కొద్దిగా మధ్యరాత్రిలో దగ్గుతో కొద్దిగా ఎక్కువ అవడం అనేది కానీ ఇంకొక కారణం కూడా వీటికి మనం ముడిపెట్టవచ్చు ఒక్కోసారి ఏంటంటే డిస్పెప్టిక్ సింప్టమ్స్ అంటే త్రేణుపులకు సంబంధించి కొద్ది ఎసిడిటీ కూడా సమ్మిళితంగా ఒకవేళ ఆస్థమాతో పాటు ఉంటే కూడా రెండు విధాలుగా కూడా ఒక్కోసారి ఎక్కువగా రాత్రుళ్ళు దగ్గుతో నిద్ర లేవడం అలాంటివి జరిగే అవకాశం ఉంది వీటికి ట్రీట్మెంట్ అంటే రెండు విధాలుగా కూడా ఒకవేళ ఎసిడిటీ లాంటిది ఉంటే ఎసిడిటీకి ట్రీట్మెంట్ ప్లస్ ఆస్థమా లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనేది రక్త పరీక్షలతో నిర్ధారణ చేసి పల్మనాలజిస్ట్ యొక్క పర్యవేక్షణలో అవసరమైన మందులు ఇచ్చి మెయింటైన్ చేయడం చివరిగా మీరు అడిగిన ప్రశ్నలు ఏంటంటే పూర్తిగా దీన్ని నివారించవచ్చా అన్నారు ఒకవేళ అలర్జీస్తో సంబంధించిన ఆస్థమా లాంటిది కానీ అని తేలితే అది మీకు స్వతహాగా మీ శరీరంలో ఉన్న తత్వంగా తీసుకొని దాన్ని మెయింటైన్ చేసే విధంగా చిన్నపాటి ఇన్హేలర్ కానీ చిన్నపాటి యాంటీ అలర్జిక్ మెడికేషన్తో కానీ మేనేజ్ చేయడము సీజనల్గా వాతావరణ మార్పులతో సంబంధించి చేసుకుంటాను మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది